రోజు మహానాడు అవునా కాదా? ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకున్న రోజు అవునా కాదా? ఒక్కసారి మనందరం గుర్తు చేసుకుని నివాళులు అర్పిద్దాం. ఏం తమ్ముళ్ళు వచ్చేయాలి, మనం రావాలా? మీరందరూ అక్కడ ఎన్నిక ఎవరు పోవద్దు, అందరికి రావాలా? మీరెక్కడో టచ్ చేస్తున్నారు, మైక్ కట్ అవుతా ఉంది, నాకు లేనిపోయి టెన్షన్ వస్తా ఉంది. వచ్చేయండి, కూర్చోండి. వర్షం కూడా పడింది కాబట్టి బయట క్రాకర్స్ కాల్చే వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నిలబండి. ఇప్పుడు కాదు, లాస్ట్ లో కాలదు తమ్ముడు, ఎప్పుడు కాల్చో తెలియకపోతే ఎట్లా నిలపాలి? నువ్వు మొత్తం సిరీస్ అన్ని పెట్టుంటావు, అవన్నీ అయ్యే వరకు నీ వల్ల కాదు, కానీ తర్వాత పెట్టద్దు దయచేసి. ఏం తమ్ముళ్ళు గట్టిగా అరుస్తున్నారు కదా, అరవండి. ఇంకొంచెం చల్లగా ఉంది ఇక్కడ, వేడి పుట్టాలి. ఇంకా పెట్టినట్టు అయిపోలేదు. ఇంకా ఇంకా మన నాయకులు కొంచెం అడ్మినిస్ట్రేషన్ లో మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు తప్పకాయలు కాల్చాలో మన వాళ్ళకి చెప్పాలి సరిగా. ఓకే తమ్ముళ్ళు, ఒక్కసారి మరొక్కసారి మనందరం మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని గుర్తు తెచ్చుకుని ఘనమైన నివాళులర్పించి ఒక సంకల్పం చేద్దాం. ఈరోజు అందరం కలిసి తిరిగి రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాలి. మన పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. ఈ సంవత్సరం ఎన్టీ రామారావు గారి యొక్క 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం, శత జయంతిని జరుపుకుంటున్నాం. అలాంటి సందర్భంలో అన్ని జిల్లాల్లో మహానాడు పెట్టుకున్నాం. అందుకనే ఒంగోలులో మహానాడు, తర్వాత రెండో మహానాడు మదనపల్లిలో పెట్టుకోవడం ఇదొక చరిత్ర. ఒకప్పుడు చిత్తూరు జిల్లా, ఇప్పుడు అన్నమయ్య జిల్లా. జిల్లా ఏదైనా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ అవునా కాదా? ఈ జిల్లా అంతా ఎవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారో ఆ ద్రోహులకు బుద్ధి చెప్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకనే ఈరోజు మనందరం కూడా ఎన్టీ రామారావు గారిని తలుచుకున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. ఎన్టీఆర్ ని తలుచుకుంటేనే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది, ఎక్కడ లేని శక్తి వస్తుంది. ఆ శక్తితో ముందుకు పోతాం. తెలుగువారు ఆరాధించే ఏకైక దేవుడు ఎన్టీ రామారావు గారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎన్టీఆర్ అవునా కాదా? అలాంటి నాయకుడికి వారసులం మనందరం. అందుకని ఎన్టీ రామారావు గారు చేసిన కార్యక్రమాలు మీరు ఒక్కసారి చూస్తే చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లోనే 2 రూపాయల కేజీ బియ్యం, ఆహార భద్రత కోసం, ఆ రోజే రైతుల కోసం
యాభై రూపాయలకి స్లాబ్ రేటు పెట్టి కరెంట్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాదు, ఈరోజు ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు ఇచ్చాడు. ఇంతేకాకుండా ఎన్నో వ్యవస్థల్ని మార్పు తీసుకొచ్చి సంస్కరణ తీసుకొచ్చినటువంటి సంస్కరణవాది నందమూరి తారక రామారావు గారు. ఈ దేశంలో పేదవాళ్లు ఉండవలసింది గుడిసెల్లో కాదు, పక్కా ఇళ్లలో ఉండాలని పక్కా ఇళ్లు నిర్మించింది ఎన్టీ రామారావు గారితోనే ప్రారంభమైంది. తమ్ముళ్ళు వాళ్లకు అక్కడ క్రాకర్స్ గారు చోళ్ళకి చెప్తున్నా, అర్థం చేసుకోవాలి. చెప్పింది అర్థం కాకపోతే ఆర్గనైజర్ చెప్పాలి. ఎప్పుడు కాదు తను తెలియకపోతే ఎట్లా, ఇక్కడ రెండోసారి మళ్ళా పెట్టారు. అదే మారుగా ఈ మహానాడే కాకుండా ఈ మహానాడు సందర్భంగా ఎన్టీఆర్ స్ఫూర్తి చంద్రన్న భరోసా కార్యక్రమం కింద నేను ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే చెప్పడానికి వచ్చాను, 3 సంవత్సరాలు కష్టపడ్డాం ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన అవునా కాదా తమ్ముళ్ళో అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఎక్కడ చూసినా సమస్యలు లేని సమస్యల్ని సృష్టించారు, ప్రజలందరినీ ఇబ్బంది పెట్టారు. ఎవరైనా అడగాలంటే వాళ్ళందరినీ బెదిరించడం మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ భయభ్రాంతులు అయ్యారా లేదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా, ఈ రోజు కూడా ఈ మీటింగ్కి వస్తే పుంగునూరులో మన వాళ్ళు రాకూడదని ఆంక్షలు పెట్టి మన నాయకులపైన కేసులు పెట్టారంటే కాంగ్రెస్ దొంగల్లారా గుర్తుపెట్టుకోండి. నేను గాని కన్నెర్ర చేస్తే ఇంట్లో నుంచి బయట రారు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి. పోలీసులను అడ్డం పెట్టుకుంటే ఏ విధంగా ప్రజా తిరుగుబాటు చేయాలో నాకు తెలుసు, ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. భయపడతారా తమ్ముళ్ళోనే అడుగుతున్నా, భయపడతారా ఆడబిడ్డలు అడుగుతున్నా. మీ దోపిడీ ఆపితే మా మీద దాడులు చేస్తారా మీరు? మీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టి ప్రజలకు అండగా ఉంటే మా మీదనే కేసులు పెడతారా మీరు? నేను అడుగుతున్నా ఈరోజు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, పాదయాత్ర చేశాడు. నేనుగాను అనుకుంటే పాదయాత్ర చేసేవాళ్ళ తమ్ముళ్ళు అయ్యేదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ప్రజాస్వామ్యవాదిని, ప్రజాస్వామ్యవాదిని కాబట్టి చేతగాని వ్యక్తిగా అనుకుంటే మాత్రం కబద్దార్ మీ గుండెల్లో నిద్రపోతా. ఏం తమ్ముళ్ళు, తిరుపతిలో 2003లో 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద పెట్టారా లేదా? భయపడ్డానా? నేను దానికే భయపడకపోతే ఇప్పుడు భయపడతానా? వీళ్ళకు గౌరవం కోసం ప్రతిక, ప్రజల కోసం ప్రతిక, నీతి నిజాయితీగా బతికాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల పార్టీ. అలాంటి పార్టీ ఆ రోజు ఊరూరు తిరిగి ముద్దులు పెట్టి ఇప్పుడు పిడి గుద్దులు గుత్తా ఉంటే అడగాల్సిన అవసరం ఉందా లేదా? నిలదీయాల్సిన బాధ్యత ఉందా లేదా? సమాధానం చెప్పవలసిన బాధ్యత మీకుందా లేదా? సమాధానం చెప్పకపోతే చెప్పించవలసిన కర్తవ్యం మన పైన ఉందా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నారు.